Hi friends, first of all, welcome to my channel. Friends, nee roju video lo matplot lib lo manam CT scan ante ila image anedi ela create cheyalanedi alage MRI scan anedi oka manushi image batti ela create cheyalanedi cheptanu. Munduga em chestanante ee 3 images anevi download chesukondi. Ee 3 images manaki lekapothe ee images aina but I mean, should be done. I PNG photo la Iundari compulsory Labutha Managi output and Radu, okay. No link and every week Pertanum, okay. No description of download this code, okay. No ED at the code, e code got a micro description of Pertanum, okay. No, e put a code going to explain about Nana, okay. No. First line lo manu em chesante matplotlib next gridspec next images ivanni entante manu import cheskunnam anamata deeniki to create plots gaani grids for grids emo per subplots ki and load images ki vitannitiki manu ee three statements anavi import cheskunnam next em chesante oka ఒకటి గ్రిడ్ అనేది క్రియేట్ చేసాం 2 into 2 అనే గ్రిడ్ అనేది క్రియేట్ చేసాం అన్నమాట హియర్ యు క్రియేట్ ఏ 2 into 2 గ్రిడ్ ఆఫ్ సబ్ ప్లాట్స్ యూజింగ్ ఏ గ్రిడ్ స్పెక్ డాట్ గ్రిడ్ స్పెక్ ఫంక్షన్ అంటే ఈ ఫంక్షన్ తో మనం ఏం చేసాం అంటే ఒక సబ్ ప్లాట్ అనేది క్రియేట్ చేసాం అన్నమాట ద జిఎస్ ఆబ్జెక్ట్ ఇస్ ఏ గ్రిడ్ స్పెక్ ఇన్స్టెన్స్ ఆఫ్ దట్ డిఫైన్డ్ పైథాన్ ఓకే నెక్స్ట్ ఏం చేసాం అంటే మనం ఈ లోడ్ చేసాం ఈ MRI CT స్కాన్ బ్రెయిన్ ఇమేజెస్ ఇవన్నీ కూడా మనం డౌన్లోడ్ చేసుకుని వీటన్నిటిలోకి అంటే అవి ఏ లొకేషన్ ఉన్నాయో చూసుకుని మనం ఇక్కడ ఆ పాత్ని మనం ఇక్కడ కాపీ పేస్ట్ చేసాం అన్నమాట ఓకేనా ఏదైనా డౌట్స్ అయితే కామెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ ఏం చేసాం అంటే దీనికి సబ్ప్లాట్స్ అండ్ డిస్ప్లే ఇమేజెస్ సెండ్ చేసాం ఇక్కడ సబ్ప్లాట్స్ అనేవి ఒక క్రియేట్ చేసాం అన్నమాట ఈ plt.figure దేనికంటే ఒక ఫిగర్ ని చూపించడానికి plt.figure అనేది మనం యూస్ చేస్తాం యు క్రియేట్ ఏ న్యూ మ్యాట్ ప్లాట్ lib ఫిగర్ విత్ ఏ స్పెసిఫైడ్ ఫిగర్ సైజ్ ఇక్కడ 10 into 8 అనే ఫిగర్ సైజ్ తో మనం ఒకటి క్రియేట్ చేసాం మ్యాట్ ప్లాట్ lib ఫిగర్ ఓకేనా నెక్స్ట్ mri సబ్ ప్లాట్ plt.subplot here you create a subplot in the first row ikkada em chesam ante first row lo mana oka subplot anedi create chesam first column of the grid position ani ante dan position entante manaki 0 0 and display the mri image using plt.imshow you specify gray color map to display the image in the gray color ఇక్కడ మనం ఏం చేసాం అంటే గ్రే కలర్ అనేది ఇచ్చాం అన్నమాట అంటే ఆ కలర్ లో డిస్ప్లే అవ్వాలని ఓకేనా సేమ్ అదే విధంగా ఇక్కడ మనం దీని కూడా ఒక సబ్ ప్లాట్ క్రియేట్ చేసాం దట్ స్పాన్స్ దట్ ఎంటైర్ సెకండ్ రో పొజిషన్ అనేది ఇలా ఈ పొజిషన్ లో ఉంటుంది అండ్ ఇక్కడ బ్రెయిన్ ఇమేజ్ అనేది బ్రెయిన్ ఇమేజ్ చూపించడం కోసం మనం plt.imshow అనేది ఇచ్చాం అన్నమాట నెక్స్ట్ రిమూవ్ చేసాం యాక్సెస్ లేబుల్స్ అండ్ టిక్స్ అనేవి ఓకేనా దిస్ లైన్స్ లూప్ త్రూ ఆల్ యాక్సెస్ సబ్ ప్లాట్స్ ఇన్ ద ఫిగర్ రిమూవ్ ద ఎక్స్ అండ్ వై యాక్సెస్ టిక్స్ అండ్ లేబుల్స్ ఎక్స్ యాక్సెస్ కి వై యాక్సెస్ కు ఉన్న టిక్స్ అనేవి ఇవి రిమూవ్ చేశారన్నమాట నెక్స్ట్ ఏం చేసామంటే మనం ఈ plt డాట్ టైట్ లేఅవుట్ అనేది మనం ఎందుకు యూస్ చేస్తామంటే దట్ ద సబ్ ప్లాట్స్ ఆర్ నీట్లీ అరేంజ్డ్ విత్ ఇన్ ద ఫిగర్ అంటే కరెక్ట్ గా అరేంజ్ అవ్వడానికి ఈ ఫంక్షన్ అనేది మనం యూస్ చేసాం అన్నమాట నెక్స్ట్ ఫైనల్ గా మీకు తెలిసింది plt.show అనేది ఎందుకంటే ఫైనల్లీ మనం ఒక పిక్చర్ చూడడానికి ఈ plt.show అనేది మనం యూస్ చేస్తాం అన్నమాట ఇదిగో చూసారా మనకి ఇమేజ్ అనేది ఇలా వచ్చింది అన్నమాట అంటే ఒక మనిషి బ్రెయిన్ లో ఇలా ఉన్నాయి అన్నట్టు అంటే టూ మోడ్యూల్స్ అని ఓకేనా సేమ్ కొద్దిగా మాక్సిమం ఏం చేస్తారంటే పిఎన్జి ఫొటోస్ ని మాక్సిమం చూడండి ఓకేనా రిమైనింగ్ కోడ్ మొత్తం సేమే ఓకేనా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఒకటి థ్యాంక్ యూ